నమస్కారం అండి. శైలేంద్ర బాబు గారు నిర్మాత. ఆయన నిర్మాణంలో రెండో తెలుగు స్టేట్ సినిమా. టైటిల్ ఇంకా పెట్టలేదు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై రెండో సినిమా ఇది. నాకు నాలుగో చిత్రం. అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసేది ఎంవిఎన్ రెడ్డి. చిన్నప్పటి నుంచి వేణు అని పిలిచేవాడు. అండ్ అతను చాలా సినిమాల్లో అసోసియేట్ డైరెక్టర్ కో డైరెక్టర్గా పనిచేశాడు. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో డైరెక్టర్గా డెబ్యూ చేయబోతున్నాడు. అండ్ ఈ సినిమా కెమెరామ్యాన్ వచ్చి సంజయ్ లోక్నాథ్ గారు, రెనౌండ్ సినిమాటోగ్రాఫర్ లోక్నాథ్ గారు అబ్బాయి. మ్యూజిక్ వచ్చి జిబ్రాన్. రన్ రాజా రన్ జిల్ ఈ సినిమాలన్నిటికీ, ఈ చిత్రాలన్నిటికీ మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్. అండ్ మిగతా కాస్ట్ అండ్ క్రూ త్వరలో ఫైనలైజ్ అవుతుందండి. షూటింగ్ వచ్చి జూలై ఫస్ట్ వీక్ అనుకుంటున్నాము. స్క్రిప్ట్ వర్క్ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లొకేషన్ రికి అండ్ డైలాగ్ వర్షన్ ప్రాసెస్లో ఉన్నారు. అండ్ వేణు వచ్చి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. వాళ్ళ ఫాదరు, మా నాన్న కలిపి మల్లిడి సత్యనారాయణ గారు, మా నాన్నగారు కలిపి బన్నీ తోటి వినాయక్ గారి కాంబినేషన్లో బన్నీ అనే సినిమా నిర్మించారు. అలా కాకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో తిరిగేవాడిని, ఆడుకునేవాడిని. అండ్ వాడు కూడా నాతో పాటు కలిసి చదువుకున్నాడు కాలేజ్ స్కూలు. ఇప్పుడు ఇద్దరం కలిసి ఇలా ఒక ముందు అడిగేసి ఒక సినిమా చేయడం అనేది వెరీ మెమరబుల్ థింగ్. నాకు కూడా తన కెరీర్ కోసం ఒక పెద్ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోతో లాంచ్ అయితే బాగుందని చెప్పి నేనే వాడు ఇదివరకైనా రాసిన పాయింట్లు అని ఉంటే వీళ్ళకి వాళ్ళకి కల్పించి మీటింగ్ సెట్ చేసేవాడిని. బట్ దేవుడు డెస్టినీకి వేరే ప్లాన్ ఉండింది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నాతో వచ్చి సినిమా తీసుకుంటున్నాడు. నెలకి ఒక రెండు మూడు కథలు వింటూ ఉంటాను. లాస్ట్ సంవత్సరం ఒక 25 కథలు వింటానండి. ఫస్ట్ టైం సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసిన కథ ఇది. ఆ కథ నాకు అంతగా నచ్చింది. అండ్ మామూలుగా మా డాడీ కూడా తప్పని ఈ కథ వెంటనే ఓకే చేయరు. బట్ ఆయన కూడా సింగిల్ సిట్టింగ్లో ఈ కథను ఓకే చేశారు. సో ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది ప్రోడక్ట్. అండ్ మామూలు రెగ్యులర్ ఫిల్మ్లా కాకుండా హీరో తరఫున కూడా చాలా ఇన్పుట్స్, ఎఫర్ట్స్, ట్రైనింగ్, పాత్రను ఎలా పోషించాలి ఆ వర్క్ అంతా ఉంది. సో ఈ శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా షూటింగ్ ఇంకా 10 రోజులు ఉన్నది. అయిపోయాక టోటల్గా ఇంకా ఆ సినిమా పైన హోంవర్క్ చేయదలుచుకుంటున్నాను. ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి రోల్ వస్తే బాగుండు అని ఒక సంవత్సరం నుంచి నా మైండ్లో నడుస్తూ ఉండింది. ఈ టైప్ రోల్, ఈ టైప్ అన్ని, అంటే ఒక కమర్షియల్ సెటప్లో కామెడీ, నా కామెడీ టైమింగ్ అన్నీ చూపించుకునేలాగా, ప్లస్ యాక్షన్, ప్లస్ పర్ఫార్మెన్స్ అన్నీ చూపించుకునేలాగా మంచి పాత్ర దొరికితే బాగుండు అని ఒక ఆలోచనగా ఉండేటప్పుడు తప్పని అనుకోకుండా అన్నీ ఒక 2 వారాల్లో సెట్ అయిపోయినండి. కథ, టెక్నీషియన్స్ అన్నీ కలిసి వచ్చినాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్. అండ్ నేను సీతమ్మందాలు రామాయ చిత్రాలు చూశానండి. చాలా బాగా ప్రొడ్యూస్ చేశారు, దాన్ని చాలా బాగా పబ్లిసైజ్ చేశారు. రిలీజ్ స్ట్రాటజీ అన్నీ చాలా బాగున్నాయి. సో ఏ అప్కమింగ్ యాక్టర్నో కోరుకునేది మంచి బ్యాండ్లో పనిచేస్తే మనకి రిలీజ్ బాగుంటుంది, మంచి పబ్లిసిటీ చేస్తారు, ప్రోడక్ట్ పైన అవసరమైన చోట ఖర్చు పెట్టి మంచి సినిమా తయారు చేస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ వర్క్. అందరికీ నమస్కారం అండి. శైలేంద్ర ప్రొడక్షన్స్లో తెలుగులో ఇది సెకండ్ పిక్చరు. మా బ్యానర్లో వచ్చి 18th పిక్చరు. ఫస్ట్ పిక్చరు సీతమ్మ అందాలు రామాయణ చిత్రాలు హిట్ అయిందండి. మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. ఇప్పుడు అల్లు శిరీష్తో, రెడ్డి గారితో మేము డైరెక్షన్ చేపిస్తున్నాం. మంచి సబ్జెక్టు ఇచ్చారు. సో మేము ముగ్గురు కలిసి చేస్తున్నాం, శ్రీధర్ రెడ్డి, హరీష్. సో మా ప్రొడక్షన్ టీమ్ చాలా బాగుంది. అలాగే టోటల్ పిక్చర్ చాలా బాగా వస్తుంది, సబ్జెక్ట్ చాలా బాగా వస్తుంది నేను నమ్ముకొని ఈ పిక్చర్ ప్రొడక్షన్ చేస్తున్నామండి. సో మీరు సీతమ్మ అందాలు రామేశ్వర ఎలా మాకు సపోర్ట్ ఇచ్చావు, ఈ పిక్చర్ కూడా అలాగే సపోర్ట్ ఇస్తారని ఈ పిక్చర్ మీకు సమర్పిస్తాను. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన శైలేంద్ర బాబు గారికి, శ్రీధర్ గారికి, హరీష్ గారికి, దాన్ని నమ్మి సినిమా ఇచ్చిన హీరో గారికి చాలా థ్యాంక్స్ అండి. లవ్ ఎంటర్టైనర్ అండి. కొంచెం చిన్న పీరియడ్ సెటప్ కూడా ఉంటుంది. అలాగే జిబ్రాన్ మ్యూజిక్, అలాగే కెమెరామ్యాన్ సంజయ్, అలాగే మాకు సపోర్ట్ ఎప్పుడు మా శైలేంద్రబాబు గారు, హరీష్. డెఫినెట్గా ఒక మంచి హిట్స్ హిట్స్ మా గ్యారంటీగా తీస్తాం, నమ్మకం ఉంది గ్యారంటీ.